మేము
అయితే మరి ఎందుకు కొడుతున్నారా? అందుకేమో నేను అనలేదమ్మా. పిలిచా 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 ఏమని పిలిచాను అమ్మా అని పిలిస్తే నువ్వేమంటున్నావు? నువ్వు అడదాను వెనా, నీకు ఇవ్వడం తెలుసా? పుచ్చుకోవడం కానీ ఇవ్వడం మరియా. నేనేమని పిలిచా నువ్వేమన్నావు? నిన్ను సోదరభావంగా అమ్మాయి అంటే నువ్వేమి రా అనకూడదు. ఏమండి సేమండి, కొద్ది పనండి అనాలే తప్ప ఏమి రానొచ్చు. నువ్వు మాత్రం ఏమి రానొచ్చు, నేను మాత్రం నిన్ను ఏమి ఏమి నాకు తిమ్మరెక్కుతుందా? నాకు తిమ్మరెక్కితే వీడికి తోలు తీరిపా. అయితే నన్ను ఏమంటావు? నేను ఏమీ అనుకోడు. అంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా మీకు మేము ఇవ్వాలి గౌరవం, మీరు మాకెవరు గౌరవం, అంతే కదా? అందుకోసం అయితే నేను ఏమీ అంటా అమ్మాయి గారు, నేను ఈ హిందూ నాటి గ్రామంలో ఈ రోజు బురగా చెప్పడం ఎందుకే కొయ్యి కొయ్యి రెండు రెండుసార్లు అయితే నాది అవుతుంది. నా మాట వెళ్ళడం లేదు, వాయించుకుంటాను అంకెక్కడ అమ్మాయి ఎక్కడ పెట్టారు. సిగ్గు లేదు, బిడియం లేదు, ఏం లేదు. ఏం తిప్పేస్తావా? ఇది దొరకలేదు కదా ఏం చెప్పడానికి. ఏమే పడలేదు, మరి మీద పడిపోతాను కోటరా. అమ్మాయి గారు, మరి చింతలపాడు గ్రామం పడకొట్టడానికి వచ్చాం. మరి ఎందుకే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ఖర్చు పోతున్నాము, మన మట్టస్ ఏంటో, మన ఇదేటో, మన ఇదేటో ఒకసారి తెలిసేమ్మా. ఎందుకు వచ్చాము? అది దానికోసం చూస్తాను కొంటలందరూ వివరంగా అన్నంత వరకు రండి. నువ్వు ఇప్పంటే మా కుర్రలు గ్రహిస్తా. హుషారు హుషారు, వివరంగా చెబుతావు. నువ్వు ఎందుకు వచ్చావు, ఏ కథ చెప్పబోతున్నావు, వివరంగా ఇప్పి చెప్తావు అనమాట. ఎందుకు వచ్చావు? మనం మండలం నుంచి వచ్చాం. ఎందుకు వచ్చాము? ఎక్కడానికి వచ్చామా? ఎక్కడానికి వచ్చామా? తొక్కడానికి వచ్చామా? ఈ రోజు మనం వచ్చాం. ఇంతకీ మీరు ఏ బుర్ర చెప్తా? అమ్మాయి గారు, మీరు బురక చెప్పడానికి వస్తే ఈ గ్రామ పెద్దటువంటి వారు చిన్నటువంటి వారు నేను ఒకసారి చెప్తాను. Thank you.